ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్యాప్స్టోన్ చర్చ్ తెలుగు ఆరాధన వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు నామంలో వందనాలు. మనల్ని ఎంతగానో దేవుడు కాచి కాపాడి ఈ సాయంకాల ఆరాధనను మనందరం కూడుకొని దేవుని స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞులై ఉన్నాము. వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలు 151 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. భూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలంతోనూ సితారతోనూ ఆయనను స్తుతించుడి. తంబురతోనూ నాట్యంతోనూ ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించురుగాక. యెహోవాను స్తుతించుడి. దేవుడి ఆ వాక్యమును దీవించునుగాక. ప్రార్థనతో ఈ ఆరాధనను ఆరంభించుకుందాము. పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. ఈ సాయంకాల ఆరాధన మమ్మల్ని అందరినీ కూడి వచ్చి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతో వందనాలు ప్రభువా. ఎంతోమంది ఈ అవకాశాన్ని చూడలేదు, కానీ మాకు ఇచ్చి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలై ఉన్నాం ప్రభు. పాటల ద్వారాను వాక్య పరిచయను మాతో మాట్లాడండి. వాక్య పరిచయ ద్వారా మా ఈ వాక్యాన్ని మా మనసులో బలపరిచి స్థిరపరచండి ప్రభు. ఈ ఆరాధన అంతటిలో మీరే తోడై ఉండి ఈ ఆరాధనను మీరే నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఆమెన్. అందరు గట్టిగా చెప్పలు కొడదామా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ సాయంత్రకాల సమయం ఆయనని ఆరాధించడానికి, ఆయన్ని స్తుతించడానికి? మేము పాటలు పాడుచుండగా మీరు మాతో పాడొచ్చు, ఉత్సాహంతో నాట్యమాడుచు, ఆయన నామాన్ని స్తుతిస్తాం, ఆయన నామాన్ని కనపరుద్దాం. ఎక్కడున్నప్పటికీ సంతోషంతో ఉత్సాహంతో ఆయన నామాన్ని కనపరుస్తాం. ఎంతమందికి తెలుసు ఈ సాంగ్ యుద్ధము యెహోవా అనే సాంగ్? ఈ సాంగ్ పాడుచు ఆయన నామాన్ని స్తుతిస్తాం. చప్పట్లు కొడదామా. పాడదామా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవా. అందరూ చెప్పలు కొడదామా. రాజులు మనకెవరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండా. యుద్ధము యెహోవాదే, అందరు కలిసి పాడదామా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరు చప్పట్లు కొడదామా. యెరికో గోడల ముందున్న ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరూ చప్పట్లు కొడదామా.
బాధలను మనలను కృంగదీసిన, వ్యాధులను మన పడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను ప్రడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను ప్రడదోసిన, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మనండా, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మనండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవా. అందరు కలిసి పాడదాం చూపిస్తారుగా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరు గట్టిగా చెప్పాలకూడదు ఎక్కడ ఉన్నప్పటికీ, ఇంకా గట్టిగా చెప్పాలకూడదమ్మా. హల్లెలూయా. ఎంతమంది చెప్పగలరు సాయంత్రం కాల సమయాన నిన్నే ఆరాధించని యేసయ్యా, నిన్నే స్తుతించేదనని? అందరు గట్టిగా చెప్పాలకూడదమ్మా. హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా. ఎక్కడున్నప్పటికీ మరొక సాంగ్ పాడుతూ ఆరాధించదని యేసయ్యా, నిన్నే ఆత్మతో సత్యముతో అనే సాంగ్ పాడుచు ఆయన నామాన్ని స్తుతిస్తా. చెప్పకూడదమ్మా. ఆరాధించేదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నిన్ను, ఆరాధించేదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యము. అందరు కలిసి పాడదామా. ఆరాధించేదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో, ఆనంద గానముతో ఆర్భాట నాదముతో, ఆనంద గానముతో ఆర్భాట నాదముతో. ఆరాధించేదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యం. అందరు కలిసి చెప్పండి కూడదమ్మా. నీ జీవ వాక్యము నాలో, నీ జీవ వాక్యము నాలో జీవము కలిగించే, నీ జీవ వాక్యము నాలో జీవము కలిగించే, జీవిత కాలమంతా యేసయ్యా నీకై బ్రతికెదను, జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను. ఆరాధించేదను, ఆరాధించేదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. అందరు చెప్పండి కొడదమ్మా. చింతలని, చింతలు ఎన్ని కలిగిన యేసయ్యా, నిన్నే స్తుతించేదని యేసయ్యా. చింతలన్నీ కలిగినను నిందలన్నీ నన్ను చుట్టినా, చింతలన్నీ కలిగినను నిందలన్నీ నన్ను చుట్టినా, జీవోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును, సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతూ. అందరు పాడదామా. ఆరాధించేదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో, ఆరాధించేదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. చివరిసారిగా. ఆరాధించేదను నిన్ను
నా యేసయ్య ఆత్మతో సత్యముతో ఆరాధించెదను నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో అందరు గట్టిగా చెప్పలకూడదాం ఇక్కడ ఉన్నప్పటికీ ఇంకా గట్టిగా చెప్పలకూడదామా హల్లెలూయ హల్లెలూయ అవును యేసయ్య నిన్నే స్తుతించేదాను నిన్నే నీ నామాన్ని గణపరచేదాను యేసయ్య కొద్ది క్షణాలు ఎక్కడ ఉన్నప్పటికీ మీ సొంత మాటలతో రెండు చేతుల పైకి ఆయన నామాన్ని స్తుతిస్తామా ఆయన నామాన్ని గణపరుస్తామా ఎక్కడ ఉన్నప్పటికీ రెండు చేతుల పైకి ఎత్తి మౌనంగా ఉండుకుని ఆయన నామాన్ని స్తుతిస్తాం ఆయన నామాన్ని గణపరుస్తాం స్తుతించేదా నీ నామమే సయ్యా ఓ పరిశుద్ధుడా ఎక్కడున్నప్పటికీ రెండు చేతుల పైకి తన నామాన్ని స్తుతిస్తాం ఓ పరిశుద్ధుడా నిన్నే స్తుతించదనే సయ్యా స్తుతించేదా నీ నామం స్తుతించేదా నీ నామం దేవా అనుదినం స్తుతించేదా నీ నామం దేవా అనుదినం పార్థమ స్తుతించేదా స్తుతించేదా నీ నామం దేవా అనుదినం దయతో కాపాడినావు కృపనే చూపించినావు దయతో కాపాడినావు కృపనే చూపించినావు స్తుతించేదా స్తుతించేదా నీ నామం దేవా అనుదినం స్తుతించేదా నీ నామం దేవా అనుదినం పాపినై యుండగా నేను రక్షించి తరిచేర్చినావు పాపినై యుండగా నేను రక్షించి తరిచేర్చినావు నిన్ను నే మరువనేసు మరువనేసు నేను విడువనే స్తుతించేదా స్తుతించేదా నీ నామం దేవా అనుదినం స్తుతి చేదా నీ నామం దేవా అనుదినం సిలువే నా దుశరణం నీవే నాకు మార్గం సిలువే నా దుశరణం నీవే నాకు మార్గం నేను మరువనేసు నే
మారువను నేను నే మారువనేసు నేను నే విడువనే స్తుతించేదా స్తుతించేదా నీ నామం దేవా అనుదినం స్తుతి చేదాని నామం దేవా అనుదినం స్తుతించేదా స్తుతి చేదాని నామం దేవా అనుదినం స్తుతి చేదాని సరిగా స్తుతి చేదాని నా దేవా అనుదినం స్తుతించేదా స్తుతి చేదాని నా దేవా అనుదినం అవునేసయ్యా నీ నామాన్ని స్థితించేదనేసయ్యా పరిశుద్ధుడా దయతో మమ్మల్ని కాపాడేవేసయ్యా కేవలం మీ దయ మీ కృప వల్లేసయ్యా ఈరోజు నీలాగ్న మీ ముందు ఉన్నామంటే అది నీ కృపా దయ వల్లేసయ్యా పరిశుద్ధుడా మమ్మల్ని సిద్ధపరచండి ఏసయ్యా మాతో మాట్లాడండి సయ్యా మీకే స్తుతి మహిమా ప్రభువా మీకే స్తుతి మహిమా ప్రభువా ఓ పరిశుద్ధుడా ఓ పరిశుద్ధుడా ఇక్కడున్నప్పటికీ సొంత మాటలతో ఆయన నామాన్ని స్తుతిస్తామా సొంత మాటలతో ఆయన నామాన్ని స్తుతిస్తామా ఆయన నామాన్ని గణపరుద్దామా అవునే సయ్యా స్నేహితుడా బలవంతుడా నా స్నేహితుడా బలవంతుడా అందరు కలిసి పాడదామా నా స్నేహితుడా నా స్నేహితుడా బలవంతుడా ఎంతమంది చెప్పగలరు సాయంత్రకాల సమయం నా స్నేహితుడా నా స్నేహితుడా అవునే సయ్యా నా స్నేహితుడా బలవంతుడా శుద్ధుడా ఘనుడా శుద్ధుడా ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శుద్ధుడా ఘనుడా రక్షకుడా నా కాపరి నీవే నా దేవుడా శక్తి లేని నాకు బలమిచ్చువాడా శక్తి లేని నాకు బలమిచ్చువాడ నా స్నేహితుడా నా బలవంతుడా నా స్నేహితుడా నా బలవంతుడా హర్షింతును
హర్షింతును నిన్నే ఆరాధింతును స్తుతింతును నిన్నే కీర్తింతును అందరు కలిసి పాడదాం హర్షింతును హర్షింతును నిన్నే ఆరాధింతును స్తుతింతును నిన్నే కీర్తింతును శక్తిలేని నాకు బలమిచ్చువాడా శక్తిలేని నాకు బలమిచ్చువాడా నా స్నేహితుడా నా బలవంతుడా నా స్నేహితుడా అవునే సయ్య నా స్నేహితుడా బలవంతుడా నా స్నేహితుడా నా స్నేహితుడా నా బలవంతుడా అందరు కలిసి పాడదామా నా స్నేహితుడా నా స్నేహితుడా నా స్నేహితుడా బలవంతుడా నా స్నేహితుడా నా స్నేహితుడా బలవంతుడా రక్షణ రక్షణ ఆధారం నీవే విమోచన నీవే సయ్యా రక్షణ ఆధారం నీవే విమోచన నీవే రక్షణ ఆధారం నీవే విమోచన నీవే సయ్యా రక్షణ ఆధారం నీవే విమోచన నీవే సయ్యా రక్షణ ఆధారం నీవే విమోచన నీవే సయ్యా నా స్నేహితుడా బలవంతుడా నా స్నేహితుడా నా బలవంతుడా నా స్నేహితుడా నా బలవంతుడా అందరు కలిసి పాడదామా నా స్నేహితుడా నా స్నేహితుడా నా బలవంతుడా నా స్నేహితుడా నా స్నేహితుడా నా బలవంతుడా అవునేసే నా స్నేహితుడా నా స్నేహితుడా బలవంతుడా హల్లెలూయా స్నేహితుడా బలవంతుడా అవునేసయ్యా ఈ సాయంకాల సమయాన మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా మీ నామం కనపరచుగడుగాక యేసయ్యా అన్ని నామాల కన్నా పై నామం మీ నామమేసయ్యా అన్ని నామలకు ఉన్నతమైన నామం మీ నామమేసయ్యా ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని గడిచిన కాలం అంతా యేసయ్యా గడిచిన వారం అంతా మమ్మల్ని కాల్చి కాపాడినందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా
మాకు మంచి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏమి ఇవ్వగలమేసయ్యా, మా హృదయాన్ని తప్పితే ఏమి ఇవ్వగలమేసయ్యా పరిశుద్ధుడా, మా స్నేహితుడా, మా స్నేహితుడా ఏసయ్య, మీరే మా స్నేహితుడు ఏసయ్య. శక్తి లేని సమయాల్లో మీ శక్తిని మాకు ఇచ్చేసే మమ్మల్ని ఆదుకున్నారు ఏసయ్యా, దాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు ఏసయ్యా. మేము పాపలమైనప్పటికీ ఏసయ్యా మమ్మల్ని కాల్చి కాపాడినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధుడా. మాతో మాట్లాడండి ఏసయ్యా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని కోరుతున్నాం ఏసయ్యా. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నా. రానున్న దినాల్లో మమ్మల్ని గొప్పగా వాడుకోమని కోరుతున్నాం ఏసయ్యా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మీకే స్తుతి ఈ స్తోత్రాలు ఏసయ్యా. ఈ ఆరాధన మీ చేతులకు అప్పగిస్తున్నాం ఏసయ్యా. మాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, మీరు చేసిన ప్రతి మేలు తలుచుకుంటూ, మీరు చూపిన ప్రతి కృపలను తలుచుకుంటూ, మీ నామాన్ని ఎల్లప్పుడూ స్తుతించడానికి మాకివ్వమని కోరుతున్నాం ఏసయ్యా. పరిశుద్ధుడా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈశ్వత పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రభు యొక్క నామానికి వందనాలు తెలియజేస్తూ ఈ తెలుగు ఆరాధనని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి క్యాప్స్టోన్ సంఘం తరపున మా యొక్క శివాది వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పటివరకు చక్కటి పాటల ద్వారా దేవుని మనం మహింపరిచాం, దేవుని ఆరాధించాం. అలాగే మరి మన ముందున్న సమయంలో దేవుని వాక్యాన్ని కూడా వినే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. అలాగే దేవుడు మనకిచ్చిన ఈ టెక్నాలజీని బట్టి, ఈ యొక్క చక్కటి సౌకర్యాన్ని బట్టి ఎంతగానో దేవునికి వందనాలు స్తోత్రాలు తెలియజేయాల్సిన వారమై ఉన్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మనందరికీ చాలా సుపరిచితమైన వ్యక్తి గురించి, అతని జీవితం గురించి ఈరోజు వాక్య ధ్యానం చేయాలని నా యొక్క ఆశ. మరి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలియకముందు, లేదంటే యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరించే వారిని భయంకరంగా చిత్రహింస పెట్టే ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. కొత్త నిబంధన గ్రంథాల్లో మనం ఈ వ్యక్తి గురించి మనం చదువుతాం. ఈయన ఎవరో కాదు కానీ పౌలు భక్తుడు. పౌలు సౌలుగా మారకముందు, సౌలు పౌలుగా మారకముందు తన జీవితంలో మరి క్రైస్తవులంటే శత్రువులుగా భావిస్తూ అనేక రకాలమైనటువంటి మరి చిత్రహింసలు పెడుతున్న ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక దర్శనం ద్వారా, లేదంటే తన మార్గంలో మరి ఆయనకి ప్రత్యక్షమై తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటారు. ఈ విషయాలన్నీ కూడా మనం అపొస్తలుల కార్యాలలో మనం చూస్తాం. పౌలు జీవితంలో ఏం జరిగిందో, పౌలు ఎలాంటి వాడు, పౌలు ఎలాంటి వ్యక్తిత్వం కలవాడో, క్రైస్తవుల పట్ల ఏ విధమైనటువంటి దృక్పథం కలవాడో మనం అపొస్తలుల కార్యం మొదటి గ్రంథంలో మనం ఆ యొక్క ఫస్ట్ చాప్టర్స్లో మనం చదువుతుంటే మనకు అర్థమవుతుంది. అలాగే ఏ విధంగా క్రీస్తు మరి పౌలుని మరి ఎన్కౌంటర్ చేస్తారు, ఆ తర్వాత పౌలు ఏ విధంగా సౌలు పౌలుగా మారుతాడో కూడా మనకి తెలుసు. అలాగే మరి పౌలు జీవితం చూసినట్లయితే తను చక్కటి ఉన్నతమైన విద్యాభ్యాసం చేసినవాడు, అలాగే పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రతీదీ కూడా అనుసరించేవాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రం గురించి చక్కటి అవగాహన కలిగిన వ్యక్తి. ఈ వ్యక్తి తన జీవితంలో మరి క్రైస్తవుల పట్ల, విశ్వాసుల పట్ల భయంకరమైన
ఆ దృక్పథంతో ఉన్న వ్యక్తి అనేక సందర్భాల్లో మరి ఎక్కడైతే క్రైస్తవులు మరి కలిసి దేవుని ఆరాధించే సమయంలో బైబిల్ ఉన్న చెప్తుంది అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఆయన ఆడవారిని సైతం జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చుకుని వచ్చి చంపేసేవాడంట. అంత క్రూరమైన మనిషిగా ఉండేవాడు. మంచి జ్ఞాని, చక్కటి మరి విద్యాభ్యాసం కలిగిన వాడు, అన్నిట్లో ఉత్తముడు, ప్రత్యేకంగా రోమారాజ్యానికి చెందినవాడు అన్నమాట. ఇన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి హఠాత్మ సడన్గా యేసుక్రీస్తు ప్రభువారిని తారసపడినప్పుడు మరి ఏ విధంగా తన జీవితం మారుతుందో మనకు తెలుసు. ఆ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందన్నమాట. తన జీవితం మారిన తర్వాత ఏ విధంగా అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారికి శత్రువుగా ఉన్న వ్యక్తి, అప్పటి వరకు యేసుక్రీస్తుని అనుసరించే వారిని హింసించే వ్యక్తి, తన జీవితం అక్కడి నుంచి మారిపోతుందన్నమాట. మారిపోయిన తర్వాత క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలో ఒక చక్కటి ఎగ్జాంపుల్గా తన జీవితాన్ని మనం తీసుకోవచ్చు. అలాగే ఒక క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాలు, లేదంటే క్రైస్తవుడు దేవుని మరి ఫాలో అయ్యే ప్రతి వ్యక్తి కూడా ఈ పౌల్ భక్తుడిలాగా జీవించాలి అని తన జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్గా మనకు చూపించాడు. ఈ కొత్త నిబంధన గ్రంథంలో మనం చదివినట్లయితే ఎక్కువ శాతం అనేక సంఘాలకి మరి చెరసల్లో ఉండి లేఖలు రాస్తూ సంఘాన్ని బలపరుస్తూ, విశ్వాసుల్ని బలపరుస్తూ, సంఘ కాపరుల్ని బలపరుస్తూ, మరి ఆ సేవ పరిచర్లో ఉంటున్న అనేక మందిని ప్రోత్సహిస్తూ తను రాసిన లేఖల్ని ఈరోజు మనం కూడా చదువుకుంటున్నాం. ఆ లేఖల్లో నుంచి మనం అనేకమైన మరి ఆ పాఠాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే అనేక సార్లుగా దేవుడు మనతో పౌలు రాసిన ఆ యొక్క పత్రికల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒక సంఘానికి ఆయన రాస్తూ, తన మాటల్లో రాస్తూ, ఒక క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలి, తన జీవితంలో ఉన్న ఆ యొక్క అనుభూతిని, అనుభవాన్ని వివరిస్తూ ఫిలిప్పీలు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఫిలిప్పీ సంఘానికి ఆయన రాస్తూ ఉన్న పత్రికలో ఉన్న కొన్ని విషయాల్ని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధరా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మీరు మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, నీ వాక్యము మా పాదములకు దీపం, మా త్రోవలకు వెలుగై ఉన్నదయ్యా, నీకు వందనాలు. నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాకు వినగలిగే చెవులు, గ్రహించే హృదయాన్ని మీకు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నీ వాక్యం తండ్రి రెండంచులు గల ఖడ్గము వంటిది. అలాగే మా ప్రభా, అది సూటిగా మాతో మాట్లాడేది తండ్రి. నీ వాక్యం మమ్మల్ని బలపరిచేది, స్థిరపరిచేది, సరైన మార్గంలో, సరైన త్రోవలో నడిపించేది నీ వాక్యమేనయ్యా. అలాంటి అమూల్యమైన వాక్యాన్ని మీరు మా జీవితంలో ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నీ వాక్యాన్ని మీరు మాకు బహుకరించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ తండ్రి, ఈరోజు అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో చాలామంది తండ్రి నిన్ను తండ్రి నీ అందు విశ్వాసం కలిగిన నీ ప్రజలు తండ్రి ఈ వాక్యాన్ని చదవలేక, చదివే అవకాశం లేక, సరైన తండ్రి మరి ఆ ఫ్రీడమ్ లేక, స్వేచ్ఛ లేక అనేక మంది బాధపడుతున్నారు. అయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించారయ్యా. మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. అలాగే మీరు మాకు ఇచ్చిన టెక్నాలజీని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఎక్కడ ఉన్నప్పటికీ తండ్రి నీ వాక్యాన్ని వినగలిగే చక్కటి వెసులుబాటుని మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ముందున్న సమయాన్ని, అలాగే వింటున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలయ్యా. వారి జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ సమస్తము ఎరిగిన వాడు నీవైనావు. నీ వాక్యం ద్వారా మీరు వారితో మీరు మాట్లాడి, మీరు సంధించండి సరైన మార్గంలో, త్రోవలో తండ్రి వారి ప్రయాణాన్ని దాన్ని కొనసాగించడానికి నీ కృపను అనుగ్రహించమని అడుగుచు. యేసు అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనకి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ సంఘానికి పౌలు రాస్తూ తన జీవితం ఏ విధంగా ఉండేదో, తనకున్న జ్ఞానం, తనకున్న పరిజ్ఞానం, తనకున్న ఈ యొక్క మరి తెలివితేటలు కానివ్వండి, విజ్ఞానం కానివ్వండి, అన్నీ కూడా మరి
పెంటతో సమానంగా వివరిస్తూ పెంటతో సమానంగా పోలుస్తున్నాను అని రాస్తున్నాడు. అని రాస్తూ అలాగే కింద ఒక క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలి, ఒక క్రైస్తవుని జీవితం ఏ విధంగా ఉండాలి అనే విషయాలు కూడా మనం చూస్తాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1-11 వచనాలు కనుక మీరు చూసినట్లయితే, తన గురించి తను ఉపద్ఘాతం చేస్తూ తన గురించి తను వివరించుకుంటూ ఆయన అంటున్న మాటలు ఏంటంటే, నాకు కలిగినదంతా కూడా సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను అంటున్నాడు. ఆ పైకి మనం ఆ విషయాలన్నీ కూడా చదివితే కనుక మనకు అర్థమవుతుంది. కానీ ఈరోజు నా టాపిక్ అది కాదు. కానీ ఈ ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి మన కిందికి వెళ్ళినట్లయితే ఆయన ఏం మాట్లాడుతున్నాడో మనకు అక్కడ అర్థమవుతుంది. నేను చదివి వినిపిస్తాను. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే మీరు కూడా తెరిచి నాతో పాటు ఈ యొక్క వాక్యాన్ని చూడాలని నేను ఆశపడుతున్నాను. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని నాయనను నేను అనుకునటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడితినో దానిని పట్టుకునవలనని పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను అని తలంచుకొనును. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలిగి బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెడుచున్నాను. ఇది చాలా అమూల్యమైన మాటలు. చాలా సందర్భాల్లో మనం విన్నున్న మాటలు, గురి యొద్దకే నా పరుగు అనే అంశం గురించి కూడా చాలా పాటలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో మనం విని ఉన్నాం కదా. ఒకసారి మరొకసారి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఇదివరకే గెలిచి ఉన్నానని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది ఉన్నానని నేను అనుకోవట్లేదు. కానీ నేను క్రీస్తుని నేను చేత పట్టుకున్నాను కాబట్టి నా పరుగు ఆయన వైపే, గురి యొద్దకే నా పరుగు అంటున్నాడు ఆయన. ఇంకొక మాటలో చెప్పాలంటే, అలాగే మనం ఇంకా చదువుకుంటూ కిందికి వెళ్ళినట్లయితే 15వ వచనంలో, కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందము. 17వ వచనం, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరే ఉన్నాము ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుచున్నారు. మన పౌరస్థితి పరలోక రాజ్యముననున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకునే నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరముగా రూపము గలదాల్చి మార్చును. చక్కటి మాటలు కదండి. ఈ యొక్క 12వ వచనం నుండి 21వ వచనం వరకు కూడా మనం చూసినట్లయితే 3 ప్రాముఖ్యమైన పాఠాలను మనం నేర్చుకోవచ్చు. దేవుడు నా జీవితంలో నేర్పించిన పాఠాలని మీకు కూడా నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. 3 ప్రాముఖ్యమైన మాటలు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పౌలు అంటున్నాడు, గురి యొద్దకే నేను పరుగెడుచు ఉన్నాను అని అంటున్నాడు. గురి యొద్దకే నా పరుగు అని అంటున్నాడు 12-16 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే. అలాగే 17-19 వచనాలు కనుక మనం చూసినట్లయితే
భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టు, క్రీస్తు విరోధులను గురించి జాగ్రత్త పరుడి అంటున్నాడు. అంటే భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టువారు ఎవరంట? క్రీస్తుకు విరోధులు అని అంటున్నాడు. ఇది రెండో విషయం, మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. క్రీస్తుకు విరోధులుగా ఉన్నవారు ఎవరో అక్కడ మనకి చక్కగా మరి వ్రాయబడి ఉంది. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే మన పౌరత్వము ఇక్కడ కాదు, కానీ మన పౌరత్వం పరలోక రాజ్యము అని గుర్తు చేస్తున్నాడు. మన సిటిజన్షిప్ ఇస్ నాట్ ఆన్ ఎర్త్, కానీ మన సిటిజన్షిప్ ఎక్కడంట? పరలోక రాజ్యం హెవెన్లో ఉంది అనే విషయాన్ని 20 నుంచి 21 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ మనం చూస్తాం. ఈ మూడు విషయాల గురించి నేను కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 14 వచనంలో గురి యొద్దకే పరిగెడుచున్నాను. ఈరోజు చాలామంది క్రైస్తవులు పరిగెడుతూ ఉన్నారు. వారి జీవితంలో చాలా బిజీగా ఉంటున్నారు. ఆయా పనుల్లో, ఆయా ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వారి సొంత పనిపాటుల్లో చాలా బిజీగా ఉండి పరిగెడుతూ అలసిపోతూ ఉన్నారు. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఎంతగా ఎక్కువ కష్టపడుతున్నారంటే ఆ వారి కష్టానికి మరి అనారోగ్యాన్ని కొని తెచ్చుకునే విధంగా వారి పనులు కానివ్వండి, వారి యొక్క లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. కానీ పౌలు అంటున్నాడు, గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను అని అంటున్నాడు. 12వ వచనం నుంచి 13వ వచనంలో కనుక మనం చూసినట్లయితే గురి యొద్దకే పరిగెడుచున్నాను అనే ముందు, దానికి ముందు ఇంకొక చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు అంటున్నాడు. వెనుకున్న వాటిని మరచిపోతాను నేను, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడ అంటే దాని అర్థం ఏంటంటే మన జీవితంలో మనకి మరి చాలా సక్సెస్ ఉండవచ్చు, లేదా మన జీవితంలో ఫెయిల్యూర్ కూడా ఉండవచ్చు. అయితే పౌలు చెప్పే మాటల్లో మనకు అర్థమయ్యేదంటే నీ వెనుకున్న సక్సెస్ కానివ్వండి, నీ వెనుకున్న ఫెయిల్యూర్ కానివ్వండి, ఏదైనా సరే అది మర్చిపో. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే చాలామంది క్రైస్తవ జీవితంలో వారి జీవితంలో సక్సెస్ పొందిన తర్వాత ఆ యొక్క సక్సెస్ని చూసి, సంపూర్ణమైన జీవితాన్ని చూసి అతిశయపడుచు ముందున్న వాటి గురించి ఆలోచించడం మర్చిపోతూ ఉంటారు. ఓ ఇదేనేమో నా యొక్క స్థితి, ఇదేనేమో నా యొక్క డెస్టినేషన్ అనే మోడ్లోకి వెళ్ళిపోయి వారికి కలిగి ఉన్నదంతా కూడా, వారు సంపాదించుకున్నది కూడా సంపాదించుకొని, ఇది ఓకే నా లైఫ్ ఇక్కడితో బాగుంది, సరే ఇదే నా డెస్టినేషన్ ఏమో అనుకుంటూ చాలామంది క్రైస్తవులు అక్కడే ఉండిపోతున్నారు. కానీ అది కాదు, భూలోక సంబంధమైన విషయాలు కాదు. కానీ గురి యొద్దకి మన పరుగు అనే మాట పౌలు ఎందుకు అంటున్నాడంటే, నేను ఎంత సంపాదించుకున్న, పౌలు ఎందుకు ఆ మాట అనగలిగాడంటే తనకి చాలా ఆస్తి ఉంది, తనకు చాలా జ్ఞానం కలిగి ఉన్నాడు, పరిపూర్ణమైన వివేచన కలిగిన జీవితం ఆయనకుంది. అలాగే మరి ఆ ధర్మశాస్త్రం యొక్క గ్రంథం యొక్క అవగాహన కూడా ఆయనకుంది. అంటే హీఈస్ పర్ఫెక్ట్ మ్యాన్, అన్నీ తెలిసిన వ్యక్తి, అన్ని విద్యలు తెలిసిన వ్యక్తి అయినప్పటికీ కూడా వెనుకున్న వాటిని, నాకు నేనైతే ఏవైతే సంపాదించుకున్నానో, నాకు ఏవైతే కలిగి ఉన్నదో వాటన్నిటిని కూడా వదిలిపెట్టి నేను ముందున్న వాటి కొరకే నేను వేగిరపడుచున్నాను. ముందు ఏముంది తన ముందు అంటే క్రీస్తు దాసునిగా పరలోక రాజ్యములో ప్రవేశించాలి అనే తృష్ణ ఆశ పౌలుకి ఉన్నది ఆ కాలంలో. అందుకే సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నాను అని అంటున్నాడు అనమాట. ఏమున్నా సరే నాకు ఎన్ని కలిగినా క్రీస్తు ముందు అవన్నీ కూడా వేస్ట్ అంటున్నాడు. ఇంకో మాటలో పెంటతో సమానం. ఈరోజు నీవు నేను ఆ మాట కనుక మనం అనగలిగితే దేవునికి ఇష్టలుగా మనం జీవించగలం. కానీ ఆ మాట అనగలుగుతామా? అనలేం కదండి. మన పరుగు ఈరోజు క్రీస్తు వైపు కాకుండా, మన పరుగు దేవుని రాజ్య విస్తరణ వైపు కాకుండా, మన పరుగు ఎటెటో ఉంటుంది. చాలా సందర్భాల్లో మన విజయాల్ని చూసి మనం అతిశయపడుతున్నాం, గర్వపడుతున్నాం. కానీ వి నీడ్ టు ఫర్గెట్ అవర్ సక్సెస్, మన విజయాలని మర్చిపోవాలి. దాని అర్థం మన గత అనుభవంలో విజయాల్లో నేర్చుకున్న పాఠాలని మర్చిపోకూడదు, కానీ
అదే జీవితం అక్కడే మన గతంలోనే ఉండిపోవడం అనేది మనం మనం చేయకూడదు. వి నీడ్ టు ఫోకస్ అండ్ రన్ ఆర్ రేస్ ఫోకసింగ్ ఆన్ ద ఫ్యూచర్, ఫోకసింగ్ ఆన్ ఆర్ గోల్, ఆ స్పిరిచువల్ గోల్ ఏంటంటే పరలోక రాజ్యం వైపు మన గురి. పౌలు యొక్క గురి అదే, గురి యొద్దకే పరుగెడుచున్నాను. కాబట్టి మన జీవితం అంతా బాగుంది కదా, మనం సక్సెస్ఫుల్గా ఉన్నాము అనుకుంటే పొరపాటే. లేదు, నేను అనుకున్నది సాధించుకున్నాను కదా, నేను అనుకున్నది నేను నా చేతిలో సంపాదించుకున్నాను, నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను, ఇది సరిపోతుందిలే అనుకోవడం పొరపాటు. దట్స్ వై వి నీడ్ టు ఫర్గెట్ అవర్ సక్సెస్. అలాగే వి ఆల్సో నీడ్ టు ఫర్గెట్ అవర్ ఫెయిల్యూర్స్. ఎన్నో ప్రయత్నాలు చేశాము, ఎన్నో మరి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయి నిరుత్సాహంలో ఉన్నవారు ఎవరైనా ఎవరైనా ఈ యొక్క వాక్యాన్ని మీరు వింటున్నట్లయితే, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ది ఎండింగ్. మీ జీవితంలో మీరు ఫెయిల్ అయి ఉన్నారా, మీ జీవితంలో ఓడిపోయిన పరిస్థితిలో ఉన్నప్పటికీ వాటిని మర్చిపోండి అని గుర్తు చేస్తున్నాడు పౌలు. గతించిన సంవత్సరం ఎలా ఉందో మనకు తెలీదు, గతించిన సంవత్సరం ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నామో ఎంత ఫెయిల్యూర్గా ఉన్నామో నీకు నాకు వ్యక్తిగతంగా తెలుసు. అయినప్పటికీ కూడా మనం ముందున్న జీవితం లేదంటే ముందున్న క్రైస్తవ యొక్క పోరాటం ఏంటంటే గురి యొద్దకే మన పరుగు. ఆ పరుగులో ఓటములు ఉంటాయి, గెలుపులు ఉంటాయి. గెలిచినప్పుడు సంబరపడిపోయి, ఓడిపోయినప్పుడు నిరుత్సాహపడిపోయి మనం అక్కడే ఆగిపోకుండా మన పరుగును కొనసాగించాలి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు పౌలు. అది నా యొక్క పాయింట్ ఈ సాయంకాల సమయంలో. గురి యొద్దకే మన పరుగు ఉండాలి. ఆ పరుగులో ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, సక్సెసెస్ ఉండొచ్చు, ఉన్నప్పటికీ కూడా మన పరుగు ఆగకూడదన్నమాట. మన పరుగు ఆగకుండా దేవుడు మన జీవితంలో ఏమైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో, దేవుడు మన జీవితం ద్వారా ఎలాగ దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు అనే విషయాన్ని కనుక మనం గ్రహించుకొని, ఎన్ని ఆశీర్వాదాలు వచ్చినప్పటికీ, ఎన్ని మరి గాఢాంధకారపు లోయ అనుభవంలో లాంటి సందర్భంలో మనం వెళ్ళినప్పటికీ కూడా మనం ఆగిపోకుండా గురి యొద్దకే మనం పరిగెత్తాలి. పౌలు ఈ మాట రాయకముందు అనేక సందర్భాల్లో చెరసాల భయపడ్డాడు, అనేక సందర్భాల్లో కొట్టబడ్డాడు, అనేక సందర్భాల్లో మనుషుల చేత తరమబడ్డ వ్యక్తి. అయినప్పటికీ కూడా తన పరుగుని ఆపకుండా, అరే నేను క్రైస్తవునిగా మారకముందు నా జీవితం బాగుండేది కదా, క్రైస్తవునిగా మారకముందు మరి రాజులైనటువంటి వారే నన్ను గౌరవించి తన వారి రాజ్యంలో ఒకరిగా నన్ను ఎంతో ప్రేమించారు, నాకెంతో గౌరవం కలిగింది. ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించిన తర్వాత నేను సేవ చేయడం మొదలుపెట్టానో అప్పటి నుంచి నా జీవితం అల్ల కల్లోలం అయిపోయింది, ఎందుకు వచ్చిన పాడు జీవితంలో బాబు అని వెనక్కి వెళ్ళలేదు పౌలు. దమస్కు మార్గంలో యేసు ప్రభువారు తారసపడిన తర్వాత నుంచి, మరుక్షణం నుంచే తన జీవితం మారిపోవడం మనం చూస్తాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పర్సిక్యూషన్స్ వచ్చినా, ఎన్ని మరి అవమానాలు ఎదురైనప్పటికీ కూడా తన పరుగు కొనసాగిస్తూ ఉన్నాడు. సాతానుడు ఎప్పుడు కూడా మన జీవితంలో ఈ రెండు విషయాల్లో మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఒకటి, నువ్వు ఎంత సక్సెస్ఫుల్ అయినప్పటికీ కూడా, అరే నువ్వు చాలా హెచ్ అయ్యావు, ఇంకా చాలు, ఇదే నీ జీవితం, రిలాక్స్ అయిపో అన్న ఆలోచన పెడతాడు. ఒకవేళ ఫెయిల్యూర్గా ఉన్నప్పుడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు ఓడిపోతున్నావు అని నిరుత్సాహపరిచేది మన శత్రువు. వాడి మాటలు విని అక్కడే ఆగిపోతాం మనం. కానీ పౌలు జీవితం చూసుకున్నట్లయితే మనం అక్కడ ఆగిపోకుండా గురి యొద్దకే మన పరుగుని మరి కొనసాగించవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మొట్టమొదటి పాఠం. గురి యొద్దకే మన పరుగు, మన పరుగు మన గురి యొద్దకే ఉండాలి అని పౌలు చెప్తున్నాడు అన్నమాట. అలాగే రెండోదిగా చూసుకున్నట్లయితే 17-19 వరకు మనం చూసుకున్నట్లయితే, ఇందాక మనం చదువుకున్నాం కదా, క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉన్నవారు ఎవరో వారి గురించి పౌలు రాస్తూ ఉన్నాడు. నేనైతే నా గురి ఏంటో నాకు తెలుసు, నా డెస్టినేషన్ ఏంటో నాకు తెలుసు,
నా గమ్యస్థానం ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత సక్సెస్ఫుల్గా నేను ఉన్నప్పటికీ కూడా నేను ఆగకుండా నా పరుగును నేను కొనసాగిస్తూ ఉన్నాను అని అంటున్నాడు. ఆ తర్వాత 17వ వచనంలో సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనడి, నేను ఎలా నడుచుకుంటున్నాను అలాగే నన్ను పోలి నడుచుకొనడి. ఆ తర్వాత అంటున్నాడు మేము మీకు మాదిరిమై ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. ఎవరినైతే మేమందరం కలిసి ఎలాగ నడుచుకుంటున్నామో మమ్మల్ని యూనిట్ ఫోకస్ ఆన్ ఆర్ లైఫ్స్ అని అంటున్నాడు. మా జీవితాల ద్వారా మీరు పాఠాలు నేర్చుకోండి, మమ్మల్ని చూసి మాదిరిగా మీ జీవితంలో కూడా ఉండాలి అని అంటూ కింద ఏమంటున్నాడంటే అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. మీ క్రైస్తవ జీవితంలో మీరు ఫోకస్డ్గా మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మరి మీరు కొనసాగిస్తున్నప్పుడు అనేక సందర్భాల్లో మన చుట్టూ ఉన్నవారే క్రీస్తుకు శత్రువులుగా మారిపోతుంటారు. క్రీస్తుకు విరోధులుగా ఉన్నవారు అనేక మంది తారసపడుతూ ఉంటారు. వారిని చూసి ఆగిపోకుండా, వారిని చూసి మరి మీ యొక్క పరుగుని ఆపకుండా కొనసాగించాలి. వారు ఎలాంటి వారో కూడా చెప్తున్నారనమాట అక్కడ పౌలు ఏమంటున్నాడు, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్తున్నాను. వాళ్ళని చూసి మీరు నిరుసాపడద్దు, వాళ్ళని చూసి మీరు ఆగిపోవద్దు అని ఏడ్చుచు కన్నీటితో ఈ యొక్క లేఖను రాస్తున్న పౌలు మాటలు మనం చదువుతున్నాం. నాశనమే వారి అంతం. ఎవరైతే క్రీస్తుకు విరోధులుగా ఉంటారో, క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉంటారో వారు నాశనానికి గురవుతారు అని అంటున్నాడు. అలాగే కిందికి వెళ్ళినట్లయితే వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను ఎందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే వారు మనస్సు పెట్టుచున్నారు. ఇప్పుడు మూడు విషయాలు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవచ్చు. క్రీస్తుకు విరోధులుగా ఉన్నవారు ఎవరనంటే తిండిబోతులు. ఇంకొకరి మాటలో వారి కడుపే వారి దేవుడు. ఎంతసేపు వారి కడుపులో ఏం పడాలి, వారి ఆకలిని ఎలా తీర్చుకోవాలి అనే విషయం మీద దృష్టి పెడుతున్న వారందరూ కూడా క్రీస్తుకు విరోధులు, తిండిబోతులు అని అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే వారి కడుపు కోసం ఏమైనా చేయగలుగుతారు. ఇంకొక మాటలో చెప్పాలంటే వారి మనం ఉద్యోగం చేసేదే మన కడుపు కోసం అని అంటాం కదా. సో అది ఆకలే కావచ్చు, వారి జీవితంలో అవసరాలే కావచ్చు, వారి జీవితంలో అత్యాశలే కావచ్చు, ఏదైనప్పటికీ కూడా తనకు కావాల్సింది పొందుకోవడానికి ఏమైనా చేయగలిగే ఏవైనా చేయాలి అనుకునేవాడు దేనికి కూడా వెనకాడడు. ఎంత ఎక్స్టెంట్కి వెళ్తాడంటే హత్య చేయడానికి కూడా వాడు వెనకాడడు. ఎందుకు, తన స్వబుద్ధి కోసం, స్వలాభం కోసం అన్యాయంగా అవినీతిగా ఉండే ప్రతి వ్యక్తి కూడా క్రీస్తుకు శత్రువు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనం చాలా సందర్భాల్లో తెలియక ఈ ట్రాప్లో పడిపోతుంటాం. ఇంకొక మాటలో మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇలాంటి వ్యక్తిత్వం గలవారు మరి చాలా సెల్ఫిష్గా ఆలోచిస్తారు, అంటే స్వార్థపూర్వకమైన హృదయం కలిగిన వారన్నమాట. దేవుని బిడ్డలైనప్పటికీ కూడా క్రైస్తవులుగా పిలువబడిన వారందరూ క్రైస్తవులుగా పిలువబడుచున్న వారు కూడా కొన్ని సందర్భాల్లో మరి స్వలాభం కోసం స్వార్థపూర్వకమైన హృదయంతో చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటారు, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతారు, దేవునికి శత్రువులుగా మారిపోతారు. ఈరోజు నీ జీవితం నా జీవితం ఎలా ఉందో ఒకసారి మనం పరీక్షించుకుందాం. మనం స్వలాభం కోసం స్వబుద్ధిని ఉపయోగించుకొని స్వార్థపూర్వకమైన జీవితం జీవిస్తున్నామా? మన జీవితం ద్వారా ఇతరుల జీవితం నాశనం అయిపోతుందేమో, మన జీవితం లేదా మన నోటి మాట ద్వారా ఒకరి గురించి మాట్లాడినప్పుడు వారి జీవితంలో మరి వారి కలిగే నష్టాన్ని మన వల్ల వారు అనుభవిస్తున్నారేమో అనే విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. చిన్న చిన్న విషయాలే, సింపుల్ థింగ్సే దేవుని దృష్టిలో పెద్దగా ఉంటాయి. ఎందుకంటే అవి చాలా సెన్సిటివ్ ఇష్యూస్. అవి ఎలా ఉంటున్నాం, వారి కడిపే వారి దేవుడు అంటున్నాడు, ఒక మాటలు చెప్పేశాడు పౌలు. అలాగే క్రీస్తుకు శత్రువులు ఉన్నవారు ఎవరనంటే సిగ్గుపడవలసిన సంగతులను ఎందు అతిశయపడిచి పడేవారు క్రీస్తుకు శత్రువులు. అంటే
వారి జీవితంలో వారు చేస్తున్న పనులు కార్యాలు వారికి సిగ్గు కలిగించే విషయాలు అయినప్పటికీ కూడా గర్వంగా అతిశయపడుచు, అరే నేను పలానా పని చేశాను అని చెప్పుకునేవాడు అన్నమాట. ఉదాహరణకు చెప్పాలంటే, నేను నా ఫ్రెండ్స్తో ఉన్నాను అనుకోండి, నాలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు, నా శక్తిని నేను చూపించుకోవాలని, లేదంటే నా యొక్క ఫేమ్ కోసమో, లేదంటే అందరూ నేను నా ఫ్రెండ్స్కి ఆకర్షణీయంగా ఉండాలి అనే దృష్టితో నేను ఒక అమాయకుడిని పట్టుకుని, లేదంటే ఒక అమాయకుడిని టీజ్ చేశాను అనుకోండి, ఒక అమాయకుడిని నేను మరి ఆట పట్టిస్తూ వాడిని కొట్టడం ఏదో చేశాను అనుకోండి, అది తప్పు. యాక్చువల్గా చాలా తప్పది, రాంగ్. కానీ ఆ పని చేసినందుకు సిగ్గుపడాలి నేను. అయినప్పటికీ కూడా నేను ఆ పని చేసినందుకు అతిశయపడుతున్నాను, గొప్పగా చెప్పుకున్నాను, చూసారా అది నా పవర్ అన్నట్లుగా. మీకు అర్థమైంది కదా ఈరోజు? ఇప్పుడు నేను ఆ యొక్క మాట యొక్క సారాంశం, సిగ్గుపడవలసిన వాటి యందు సిగ్గు, ఏ పనులు అయితే చేస్తారో మీరు, ఏ కార్యాలు చేస్తారో వాటి పట్ల సిగ్గుపడవలసిన మీరు వాటి యందు అతిశయపడుతున్నారు, అలాంటి వారు క్రీస్తుకు శత్రువులు అంటున్నాడు పౌలు. చాలా జాగ్రత్తగా ఉండాలి మన క్రీస్తు జీవితంలో ఎలా జీవిస్తున్నామనేది. అవన్నీ కూడా సరదాగా చేయవచ్చు, అవన్నీ కూడా అంటే ఇది పిల్లలకి మాత్రమే వర్తించదండి, స్టూడెంట్స్కి మాత్రమే వర్తించదు, క్రైస్తవులకు జీవిస్తున్న నీకు నాకు కూడా ఇది వర్తిస్తుంది. ఉదాహరణకి గాసిపింగ్, ఒకరి జీవితం గురించి, ఒకరి వ్యక్తిత్వం గురించి మనం ఇతరులతో మాట్లాడుతున్న కొన్ని విషయాలు, అవి ఎంతవరకు దారితీస్తాయంటే మనకు తెలియకుండానే వారి జీవితాన్ని నాశనం చేస్తాయి. ఒక భార్య గురించి, భర్త గురించి మనం చెడుగా ఎవరితో మాట్లాడినప్పుడు అవి తిరిగి మళ్ళీ వారి జీవితంలో ఎవరి గురించి అయితే మాట్లాడతామో వా కుటుంబంలో మరి కలహాలు కానివ్వండి, వారి కుటుంబంలో శాంతి సమాధానం లేనట్లుగా ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయితే దానికి కారణం వారి గురించి మాట్లాడిన ఆ నోరు, ఆ వ్యక్తి. మనం సింపుల్గా మాట్లాడేస్తాం, సింపుల్గా అనేస్తాం, మనం మర్చిపోతాం, కానీ దాని యొక్క ఎఫెక్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. మనం గ్రహించకపోవచ్చు, కానీ వీ విల్ బీ అ రీజన్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం, మన మాట తీరు కానివ్వండి, మన ఫోకస్ కానివ్వండి, ఇతరుల గురించి మాట్లాడే విషయాలు కానివ్వండి, చాలా జాగ్రత్తగా మనం మన క్రైస్తవ జీవితంలో మనం ముందు కొనసాగాలి. ఇవన్నీ కూడా చాలా కీలకం. ఇంకో మాటలో చెప్పాలంటే, సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారేమో జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు పౌలు. మొదటగా శరీర సంబంధమైన వాంఛల చేత, కోరికల చేత తృప్తిపరుచుకుంటూ మరి చేయకూడని కార్యాలు చేస్తున్న క్రైస్తవులారా జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. అలాగే సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయపడుతున్నారేమో జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్ అంటున్నాడు. ఇంకొకటి, భూ సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచువారు. మూడు రకాలైనటువంటి కేటగిరీస్ గురించి మాట్లాడుతున్నాడు ఈ రెండు వచనాల్లో, ఈ మూడు వచనాల్లో. ఎవరైతే భూ సంబంధమైన వాటి యందు మరి మనస్సు పెడుతున్నారో వారు పైన వాటిపైన ఎలాగా మరి కాన్సన్ట్రేషన్ చేస్తారు, కాబట్టి వారు క్రీస్తు శిలువకు శత్రువులు అంటున్నాడు పౌలు. రోమియోలు రాసిన పత్రిక 12:2 ఒక మాట రాయబడింది. రోమియోలు రాసిన పత్రిక 12:12, మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగునట్లు రూపాంతరం పొందుడి అంటున్నాడు. చూసారా చక్కగా మాట్లాడుతున్నాడు. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అంటున్నాడు. రెండవదిగా, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో గ్రహించాలి. దేవుని చిత్తం ఎలాంటిదంట? ఉత్తమమైనది, సంపూర్ణమైనది, అనుకూలమైనది. అది దేవుని చిత్తం. అది నువ్వు గ్రహించుకున్నట్లయితే ఈ లోక మర్యాదలను అనుసరించవు.
ఈ లోకం చూపించే ఆశల పట్ల మన దృష్టి వాటి మీద వెళ్ళదు. ఎప్పుడైతే దేవుని చిత్తంలో మనం లేమో, దేవుని చిత్తానుసారంగా మనం జీవించమో, ఆటోమేటిక్గా లోకానుసారంగా మనం జీవిస్తాం. లోకం వైపు మనం మన ఫోకస్ అట్టు పెడతాం. అందుకే మన పరుగు అటు ఇటు ఉంటుంది అన్నమాట. మన పరుగు సాఫీగా ఉండదు. కొంచెం కొంచెంసేపు అటు వెళ్తాం, కొంచెంసేపు ఇటు వస్తాం, అటు వెళ్తాం, ఇటే గుర్తాం, కప్పలాగా అటు ఇటు గెంతుతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని గ్రహించమో, ఆ దేవుని చిత్తం ఎలాంటిదంట, సంపూర్ణమైనది, ఉత్తమమైనది, అనుకూలమైనది దేవుని చిత్తం. ఆ చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగునట్లు రూపాంతరం చెందుడి అంటున్నాడు. అలాగే కొలొస్సీయులు రాసిన పత్రిక 3:2 ఇంకొక మాట రాస్తున్నాడు పౌలు. ఇవన్నీ పౌలు రాసిన మాటలేనండి. కొలొస్సీయులు రాసిన పత్రిక 3:2 పైనున్న వాటి మీదే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకునుకుండి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎప్పుడైతే క్రైస్తవునిగా దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, అప్పుడే మనం మరణించాము, నూతనంగా మనం జన్మించాం. అందుకే క్రీస్తులో ఉన్న వారందరూ కూడా నూతన సృష్టిగా మార్చబడతారు బైబిల్ గ్రంథం చెప్తుంది. కాబట్టి మనం నూతనంగా మన జీవితాన్ని ప్రారంభించినప్పుడు పాత వాటి మీద మన దృష్టి పెట్టము, లోకానుసారమైన వాటి మీద మన దృష్టి పెట్టము. కానీ మనము మన గురి మన పరుగు మన గురి యొద్దకే పరిగెడతాం. అందుకే పౌలు అంటాడు చూసారా, ఇందాక మనం చదువుకున్న మాటల్లో, వెనకున్న వాటి మీద నేను దృష్టి పెట్టను కానీ ముందున్న వాటి మీద నా దృష్టి. అదేంటంటే నా యొక్క పరుగు మీద నా యొక్క దృష్టి పెడుతున్నాను అంటున్నాడు. సో 2వ పాఠంలో మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే, క్రీస్తుకు శత్రువులుగా ఉన్నవారి గురించి మనం నేర్చుకున్నాం. క్రీస్తుకు శత్రువులుగా ఉన్నవారు ఎవరంటే, శారీరకమైన సంబంధమైన వాటి మీద, వాంఛల మీద శ్రద్ధ పెట్టేవారు. 2వదిగా సిగ్గుపడవలసిన వాటి మీద వాటి యందు అతిశయపడేవారు. 3వదిగా మరి భూసంబంధమైన వాటి మీద దృష్టి పెట్టేవారు. వీరు క్రీస్తుకు విరోధులుగా ఉన్నారు. ఈరోజు నీవు నేను క్రీస్తుకు విరోధులుగా ఉన్నామా, స్నేహితులుగా ఉన్నామా అనే విషయాన్ని మనమే ఆలోచించుకోవాలి. మన జీవితం ఎలా ఉందో, మన జీవితం ఎలాంటి పరిస్థితిలో ఉందో, దేవునికి ఇష్టంగా మనం జీవిస్తున్నామా లేదా అనే విషయాల గురించి కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మన స్వబుద్ధి కోసం, మన స్వలాభం కోసం స్వార్థపూర్వకమైన మరి వాంఛలతో, స్వార్థపూర్వకమైన ఆలోచనలతో, హృదయంతో మనం ఇతరుల జీవితంలో జోక్యం చేసుకుని, ఇతరుల జీవితంలో గురించిన విషయాల గురించి మనం ఆలోచించి అనేక మందికి చెప్పి వారి జీవితాన్ని నాశనం చేస్తున్నామేమో, తస్మాత్ జాగ్రత్త అనే విషయానికి మనం జాగ్రత్తగా గమనించాలి. ఇది 2వ పాఠం. 3వదిగా చూసుకుని మనం ముందుకెళ్ళిపోదాం. 20:21 వరకు మనం చూసుకున్నట్లయితే, ఫిలిప్పీ రాసిన పత్రిక 3:20 మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనిచున్నాము. 3వ విషయం మనకు తెలవాల్సింది ఏంటంటే, నేర్చుకోవాల్సింది ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన పౌరత్వము పరలోక రాజ్యము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన సిటిజన్షిప్ ఇక్కడ కాదు కానీ అక్కడ. అందుకే ఇన్న కొలొస్సీయులు రాసిన పత్రిక అంటే, పైనున్న వాటిపైనే దృష్టి పెట్టుకో, పైనున్న వాటి మీదే నీ దృష్టి ఉండాలి. పైన ఏముంది అని అంటే పరలోక రాజ్యం, నిత్య జీవం. మనం మన భౌతికమైన శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత 2 ప్రదేశాలకు వెళ్తాం. 1 దేవుడు ఉన్న పరదేశంలోకి, పరలోకంలోకి. 2 దేవునికి విరుద్ధంగా ఉన్న వారెళ్ళే ప్రాంతంలోకి, నరకంలోకి కదా. కాబట్టి మన దృష్టి ఎక్కడ ఉండాలంటే, క్రైస్తవులుగా దేవునికి ఇష్టలుగా జీవించవలసిన ప్రతి క్రైస్తవుడు కూడా మన దృష్టి, మన ఏకాగ్రత, మన ఫోకస్, మన గురి పరలోక రాజ్యం వైపు ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాను. మళ్ళీ మన పౌరత్వము ఇక్కడ కాదు, మన పౌరత్వము పరలోక రాజ్యము అంటున్నాడు.
ఇంకో మాటలో చెప్పాలంటే వి బిలాంగ్ టు హెవెన్. మనం ఈ లోక రాజ్యంలో రాయబారులుగా మనం ఉంటున్నాం. కొలొస్సీ 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో పౌలు ఇదే మాట అంటున్నాడు. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలు కొనుచున్నాము. క్రీస్తుతో మీరు మీరు సమాధాన పడండి, దేవునితో సమాధాన పడండి అని మేము క్రీస్తు యొక్క రాయబారులం అని అంటున్నాడు. క్రైస్తవులుగా ఉంటున్న నీవు నేను కూడా వీఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. క్రీస్తుకు మనం రాయబారులుగా మనం ఉన్నాం. రాయబారి అంటే దాని అర్థం ఏంటంటే ప్రతినిధిని అనమాట. మన దేశానికి ఒక ప్రతినిధి ఉంటాడు. ఒక వేరే దేశానికి వెళ్ళి ఏదన్నా మరి విషయాల గురించి మాట్లాడాలి అని అంటే ఒక అంబాసిడర్ని పంపిస్తాడు. అంటే మన దేశానికి ప్రతినిధిగా ఒక వ్యక్తిని పంపించి, రాయబారిగా ఒక వ్యక్తిని పంపించి, రిప్రజెంటేటివ్ ఒక వ్యక్తిని పంపించి డీల్స్ని సెట్ చేసుకుంటాం కదా. గవర్నమెంట్ అదే చేస్తుంది. సో మనం క్రీస్తుకు రాయబారులుగా మనం ఉంటున్నామని అంటే మనము లోకానుసారమైన జీవితాన్ని జీవించకుండా క్రీస్తుకి మనం క్రీస్తుని అనుసరిస్తూ క్రీస్తుకు రాయబారులుగా మనం అనేక మంది ఆత్మల్ని సంపాదించేవారముగా మనం ఉండాలి అంటున్నాడు. ఇంకో మాటలు చెప్పాలంటే అలా మనం చేయాలి అని అంటే ఫోకస్డ్గా మన పౌరత్వము పరలోక రాజ్యంలో ఉన్నది అనే విషయాన్ని గ్రహించుకోవాలి. వీ బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, వీ బిలాంగ్ టు హెవెన్, నాట్ ఆన్ ఎర్త్, నాట్ ఆన్ ది అదర్ థింగ్స్ ఆర్ హెల్. ఇతర విషయాలు కాదు కానీ మనం పరలోక రాజ్యం వైపు మన దృష్టి పెట్టాలి. అలాగే మనం క్రీస్తు రాయబారులుగా, క్రీస్తు ప్రతినిధులుగా మన జీవితాలు ఉండాలి అనే విషయాన్ని కూడా అక్కడ పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. ఇలాంటి వారంటే దేవునికి ఇష్టం. ఇలాంటి వారంటే దేవుడు, ఇలాంటి వారిని చూస్తే దేవుడు చాలా ప్రేమిస్తాడు. అలాంటి జీవితం, క్రైస్తవ జీవితం నీవు నేను కలిగి ఉన్నామా లేదా అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. మన పౌరత్వం ఎక్కడ ఉండాలంట? పైనున్న వాటి మీదే మన పౌరత్వం ఉంది. పైనున్న వాటి మీదే మనం దృష్టి పెట్టాలి. సో మనం దేవుని రాజ్య విస్తారణలో పనిచేసే పనివారుగా మనం ఉండాలి. మనకున్న ఉద్యోగం, మనకున్న వ్యాపారం, మనకున్న ఆస్తి సంపద ఇవన్నీ మంచివే, దేవుడిచ్చాడు మనకి. కానీ వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది దేవుని చిత్తం. దేవుని చిత్తంలో నేను ఉన్నానా లేదా అనే విషయాన్ని గ్రహించాలి. ఉత్తమమైంది, సంపూర్ణమైంది, అనుకూలమైన దేవుని చిత్తము మన జీవితంలో ఉన్నట్లయితే మనకి ఎంత ఉన్నప్పటికీ కూడా సాటిస్ఫాక్షన్తో జీవించగలుగుతాం. అలాగే వాటి మీద మన దృష్టి పెట్టకుండా మన ఫోకస్ గురి వద్దకే మనం పెడతాం. ఎప్పుడు దేవుని చిత్తంలో మనం ఉన్నట్లయితే, దేవుని చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే, క్రీస్తుకి శత్రువులుగా మనం జీవించకుండా ఉన్నట్లయితే మన ఫోకస్ మన గురి వద్ద వైపే ఉంటుంది, మన డెస్టినీ వైపే మన ఉంటుంది. ఏంటి మన గురి అని అంటే ఇక్కడ పౌలు అంటున్నాడు, మన పౌరత్వము ఇక్కడ కాదు, అక్కడ. మనం అక్కడికి వెళ్తున్నాం అని తెలిసినప్పుడు ఎంత ఉన్నా ఎంత లేకపోయినా ఇది మనకు సంబంధం లేని విషయం. అంటే మనం తీసుకెళ్ళలేము, ఇక్కడ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయగలుగుతాం, చనిపోయిన తర్వాత ఎక్కడికి ఏమి తీసుకెళ్ళలేం కదా అనే విషయాన్ని గ్రహించుకుంటే కనుక లేమిలోనైనాను కలిమిలోనైనాను ఏదైనప్పటికీ కూడా మనం నిరుత్సాహపడము, అధైర్యపడము, నిరీక్షణ కలిగిన జీవితాన్ని జీవిస్తాం. సో ప్రతీదీ కూడా ఇంటర్లింక్ కనెక్టెడ్గా ఉంది, చూసారా? కానీ చాలామంది దేవుని బిడ్డలుగా ఉన్నవారు చాలామంది కృంగిపోతూ ఉంటారు వారి ఆర్థిక పరిస్థితులను చూసి, వారి యొక్క జీవితంలో జరుగుతున్న నష్టాలను చూసి కృంగిపోతూ ఉంటారు. కృంగిపోవడం సహజమే. బాధ కలిగించే విషయాల గురించి మనం బాధ కలిగించే సందర్భాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మనకు బాధగానే ఉంటుంది. కానీ చాలామంది అక్కడే ఉండిపోతారు. కానీ నిరీక్షణ లేని జీవితాన్ని జీవించడం వారు జీవించరు. అందును బట్టి పౌలు అంటాడు, గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను. గురి యొద్దకు పరిగెట్టేవాడు క్రీస్తుకు శత్రువుగా ఉండడు కానీ మిత్రుగా ఉంటాడు. అలాగే గురి యొద్దకే పరిగెత్తేవాడు
తన యొక్క పౌరత్వము పరలోక రాజ్యంలో ఉన్నది అనే విషయాన్ని గ్రహించుకుంటాడు. అలాంటి క్రైస్తవ జీవితం మనం జీవించాలి, అలాంటి ఉన్నతమైన జీవితంలో మార్గంలో మనం నడవాలి అని పౌలు కోరుతున్నాడు. అలాగే దేవుడు కూడా అలాంటి వారి కొరకే చూస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు. అలాంటి జీవితం నీవు నేను కలిగి ఉండాలని నా యొక్క ప్రార్థన. నీవు నేను కూడా అలాంటి జీవితం కలిగి ఉన్నట్లయితే మన ఆత్మీయ జీవితం ఇంకా బలంగా ఉంటుంది, అనేక మందికి మాదిరికరంగా ఉంటుంది, అనేక మందికి ప్రోత్సాహకరమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. అలాంటి జీవితం దేవుడు మీకు కూడా ఇవ్వాలని నా యొక్క ఆశ, అలాంటి తృష్ణ మీరు కూడా కలిగి ఉండాలని నా యొక్క ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో పౌలు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. గురి ఎదిగే తండ్రి, మా యొక్క పరుగు, మా యొక్క గమ్యస్థానం తండ్రి ఈ లోకము కాదయ్యా, కానీ పరలోక రాజ్యం వైపే మా యొక్క దృష్టి, మా యొక్క ఆలోచన, మా యొక్క నడవడిక, మా యొక్క పరుగు తండ్రి కేవలం నీ యొక్క రాజ్య విస్తరణ కోసమే మా యొక్క ఫోకస్ ఉండాలి అని మా యొక్క ఆశ తండ్రి. అనేక సందర్భాల్లో శత్రువు అనేక విధాలుగా మమ్మల్ని కృంగదీస్తూ ఉంటాడు, మమ్మల్ని ఆపివేస్తూ ఉంటాడు, అణిచివేస్తూ ఉంటాడు. అయినప్పటికీ పరిశుద్ధాత్మదేవ అన్ని యొక్క సహాయంతో మా యొక్క ఆత్మీయ జీవితాలను ముందు కొనసాగడానికి సహాయం దయచేయండి. విడిచిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. వారి ఆత్మీయ జీవితాన్ని మీరు వెలిగించమని ప్రార్థన చేస్తున్నాం, మీరు తృప్తిపరచమని అడుగుచున్నామయ్యా. మీరు సంపూర్ణమైన నీ చిత్తానుసారమైన జీవితంలో తండ్రి వారి మీరు వారి జీవితాన్ని, వారి పరుగుని తండ్రి మరి కడవరకు మీ యొక్క ప్రసన్నతతో, మీ యొక్క రక్షణతో, మీ యొక్క భద్రతతో వారిని మీరు కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఈ యొక్క ఆశీర్వాదాలను బట్టి నీకు వందనాలు అయ్యా. మాకు ఇస్తున్న చక్కటి ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. మా జీవితం నీ సేవకై, మా ప్రభా నీ రాజ్య విస్తరణ కొరకై వాడబడ్డానికి నీ కృపను అనుగ్రహించండి, మార్గాలు మీరు చూపించండి, ద్వారాలు తరమని అడుగుచు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదాన్ని తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారునైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ వెనుచిన వారికి, వారి కుటుంబాలకి సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియ దేవుని సంగమా, మరి వచ్చే వారం కూడా మరి కలుసుకొని మనందరము దేవుని ఆరాధించుకుందాం. అంతవరకు మీరు దేవుని వాక్యానుసారంగా మీరు జీవించండి, ఆత్మీయంగా మీరు బలపడండి, అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని జీవించాలని మా యొక్క ప్రార్థన. తిరిగి కలుసుకుని దేవుని ఆరాధిద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.